తన మూడు చక్రాల వాహనాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సుతారి రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మేకల సమ్మయ్య చేరియాల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25న వికలాంగుడు సుతారి రమేష్ యొక్క వాహనాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగిందని వాహనం ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత 25వ తారీఖు నాడు రాత్రి 10 గంటలకు ఇంజనకోట గ్రామానికి చెందిన సుతారి రమేష్ అనే మా అధ్యక్షుల వారి బండిని డ్యామేజ్ చేయడం జరిగింది. వారి చేసిన బాధిత నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక వికలాంగుడు మూడు చక్రాల బండి మీద వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలన్న ఆ బండిని చేయడం చాలా బాధాకరము. ఎందుకంటే తెలంగాణ ఆర్థికంగా ఉన్న సంఘ అందరినీ కలుపుకొని పోయి ఉద్యమం చేస్తామని వెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ వేదిక వికలాంగుల అధ్యక్షుని జిల్లా అధ్యక్షు సుతారి రమేష్ మాట్లాడుతున్నాను. అయితే మొన్న శుక్రవారం నాడు నా వెహికల్ పైన దాడి జరిగింది. నేను లేని సమయంలో నా వెహికల్ పైన దాడి జరిగింది. నిందితులను పట్టించుకొని శిక్షించాలి. అలాగే కాకుండా రాష్ట్రంలో కాకుండా తెలంగాణ జిల్లాలో మండలాల్లో ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి. అధికారుల దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకుంటలేరు. కానీ మా వికలాంగులపై చిన్న చూపు చూస్తున్న అధికారులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని శ్రద్ధ పెట్టి వికలాంగులకు న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే మన జిల్లాలో ఏవో కాకుండా ఇంకా రెండు మూడు కేసులు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఏ సమస్య ఉన్నా వికలాంగులు చిన్న చూపు చూడకుండా అధికారులు చెల్లించి మాకు న్యాయం చేయాలి. అలాగే కాకుండా ఇప్పుడు నాకు వెహికల్ మీద దాడి జరిగింది, ఒక జిల్లా అధ్యక్షునికే జరిగింది. మామూలు సామాన్య వికలాంగునికి ఎన్ని జరుగుతాయో చెప్పలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. కనీసం న్యాయం చేయాలని గేటు మెట్ల దగ్గరికి వెళ్ళినాక ఇట్లా చిన్న చూపు చూస్తున్నారు అధికారులు. కాబట్టి మా తెలంగాణ వికలాంగుల తరపు నుంచి తెలియజేసేది ఏమనగా ప్రతి ఒక్క వికలాంగు న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా తరపు నుంచి కోరుకుంటున్నాను.